कांग्रेस आयना इंकोक आयन बीजेपी आयना एम साधिंचिन्रु दशाब्दि उत्सवाल साधिंचिनं काबट्टे प्रति रंगंलो प्रगति साधिंचिनं प्रति रंगंलो पुरोगति उन्नदी प्रति रंगंलो अभिवृद्धि उन्नदी काबट्टे 21 रोजुल पाटु रोजोक्क डिपार्ट्मेंट एं चेसिंदो चेप्पे दम्मु सत्ता తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్నది ఏ ఒక్క రంగాన వదిలిపెట్టినం ఇయాల తెలంగాణలో అతి పెద్ద హాస్పిటల్ ఎక్కడ ఉన్నదో ఎరికేనా మీకు ఈ దసరా నాటికి మొత్తం తెలంగాణలోని అతి పెద్ద హాస్పిటల్ 24 అంతస్తుల్లో 2000 పడకలతో మీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది అనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా 24 అంతస్తులు వరంగల్లో ఏ బిల్డింగ్ లేదు హైదరాబాద్ లో ఇంత పెద్ద హాస్పిటల్ లేదు ఉండదు నిమ్స్ హాస్పిటల్ కడుతున్నారు కానీ అది కూడా ఇంతకంటే పెద్దది లేదు అంత పెద్ద దవాఖాన ఇయాల వరంగల్లో యువల కోసం కడుతున్నాం 55 60 ఏళ్లలో గత ప్రభుత్వాలు ఆలోచించిన విధంగా ఈ రోజు బస్తీ దవాఖానలు ఒకవైపు వరంగల్లో 24 అంతస్తుల్లో పేదల కోసం పట్టణంలోని పేదల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేదల కోసం అద్భుతమైన అధునాతనమైన ఆధునికమైన వైద్యాన్ని అందించేదానికి ఒక అద్భుతమైన హాస్పిటల్ కట్టుకుంటా ఉన్నాం దాని తంబురాలు చేసుకోవద్దా తప్ప ఇవాల గిరిజన దినోత్సవం చేసుకుంటున్నాం ఎందుకు చేసుకుంటున్నాం గిరిజన దినోత్సవం 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పులు అరిగేటట్టు తిరిగినా మా గిరిజన బిడ్డలను పట్టించుకోలే మావా నాటే మావా రాజ్ మా తాండాలో మా రాజ్యం ఉండాలి మా తాండాలు పంచాయతీలు కావాలని బతిమలాడితే కొట్లాడితే ఎవ్వరు పట్టించుకోలే కాంగ్రెస్ పట్టించుకోలే గతంలో ఉన్న వేరే ప్రభుత్వాలు పట్టించుకోలే కానీ ఇయాల కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 3416 గిరిజన తాండాలను కోయ గూడాలను ఆదివాసి గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తే దానికి సంబరాలు చేసుకుంటే తప్ప 6% రిజర్వేషన్ ఉన్న గిరిజనులను 10% పెంచి మా గిరిజన బిడ్డలకు ఇవాల అవకాశం ఇస్తే ఉపాధిలో విద్యలో దాని సెలబ్రేట్ చేసుకుంటే తప్ప గిరిజన బిడ్డలకు పోడు భూములు లక్షలాది ఎకరాలు ఇస్తే దాని సెలబ్రేట్ చేసుకుంటే సంబరాలు చేసుకుంటే నీకేం నొప్పిని నేను అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచించమని కోరుతున్నా రేపు గౌరవనీయులు మంత్రి గారి నేతృత్వంలో మంచినీళ్ళ పండుగ జరగబోతా ఉన్నది మన హైదరాబాద్ లో మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా 60 ఏళ్లలో ఆనాడు పాలకులు గొంతు తడపలేకపోతే ఎండాకాలంలో నీళ్లు వేయలేక ఇబ్బంది పెడితే మా ఆడబిడ్డలను మీరు ఎక్కడికో పోయే అవసరం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చి భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రం అయ్యింది తెలంగాణ దానికి సంబరాలు చేసుకుంటే మీకు ఎందుకు నొప్పి అని నేను అడుగుతా ఉన్నా ఇవాల గ్రామాలు మాత్రమే కాదు పట్టణాలు కూడా అభివృద్ధి బాటలో ముందుకు పోతూ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే 30% అవార్డులు గెలుచుకుంటే సంబరాలు చేసుకుంటే నీకెందుకు నొప్పి అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి విద్యలో అదేవిధంగా వైద్యంలో ఏ రంగమన్న తీసుకోండి మీరు బ్రహ్మాండమైన అభివృద్ధి కనబడతా ఉన్నది విద్యలో కనుక మీరు చూసినట్టయితే ఈరోజు 1001 గురుకుల పాఠశాలలు 1001 గురుకుల పాఠశాలలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేవు ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి 6 లక్షల మంది పేదింటి బిడ్డలకు బ్రహ్మాండంగా నాణ్యమైన విద్యను అందించి వాళ్ళు నీట్లో ఐఐటీల్లో ఐఐఎంలో ర్యాంకులు కొడుతుంటే ఆ పిల్లలు సంబరాలు చేసుకోవద్దా దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న దాన్ని నేను అడుగుతా ఉన్నా రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరిగింది 112,000 నుంచి 318,000 భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఇలా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆవిర్భవించింది ఇది మనం సెలబ్రేట్ చేసుకోవద్దా సంబరం చేసుకోవద్దా 12 లక్షల మంది ఆడబిడ్డలకు 12 లక్షల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఒక మేనమామలాగా నిలబడి కేసీఆర్ గారు వారి పెళ్లిని చేస్తే దానికి మా ఆడబిడ్డలు ఉత్సవాలు చేసుకుంటే తప్ప 13 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే 13,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే అనే పరిస్థితి వస్తే దానికి సంబరాలు చేసుకుంటే మీకెందుకు నొప్పి అని నేను అడుగుతున్నా ఒకవైపు ఐటీ ఎగుమతులు 56,000 కోట్ల నుంచి 241,000 కోట్లకు పెరిగినాయి
దానికి ఉత్సవాలు చేసుకుంటే మీకెందుకు నొప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదివరకు ఇదే వరంగల్ జిల్లా నుంచి ఒక ఐటీ మంత్రి ఉండే పేరుకు ఐటీ మంత్రి ఒక ఐటీ కంపెనీ నుంచి వచ్చిన ఆయన ఉన్నప్పుడు ఇక్కడికి ఇవాళ అక్కడ పోయి చూస్తే మీకు కనబడుతుంది ఒక టెక్ మహీంద్రా ఒక సైంట్ ఒక జెన్ ప్యాక్ ఒక క్వాడ్రంట్ ఇట్లా ఈ రోజు పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలు వరంగల్ కు వస్తుంటే మా వరంగల్ తమ్ముళ్ళు మా హనుమకొండ తమ్ముళ్ళు దానికోసం సంబరాలు చేసుకుంటే మీకేం నొప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీరు ఇదే ఆజంజాహి మిల్లును మీరు అమ్మేసిండ్రు. ఈ రోజు అదే ఆజంజాహి మిల్ ఏదైతే వరంగల్ కోల్పోయిందో అద్భుతమైన తెల్ల బంగారం పండించే అద్భుతమైన రైతులున్న వరంగల్లో పక్కనే ఉన్న పరకాలలో గీసుకొండ మండలంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టి ఈరోజు మూడో యూనిట్ కు శంకుస్థాపన చేసుకున్నప్పుడు దానికి సంబరాలు చేసుకుంటే మీకేం నొప్పి నేను అడుగుతా ఉన్నా. సాధించిన ప్రగతి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ఇది ఒకే ఒక్క రోజు 313 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్ కు శంకుస్థాపన చేసుకున్నాం. అందులో ఇప్పటికే భూసేకరణ జరిగింది. 6-8 నెలల్లో ఆ రోడ్డును కూడా పూర్తి చేసి మీకు కానుకగా అందిస్తామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్నర్ రింగ్ రోడ్డును 6-9 నెలల్లో పూర్తి చేస్తాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇదే అజంజా హిమ్మిల్లు స్థలంలో 20 ఎకరాల స్థలం కలెక్టరేట్ తీసుకున్నాం. 27 ఎకరాలు 80 కోట్ల రూపాయలతో అధునాతనమైన కలెక్టరేట్. మీరు హనుమకొండకు పోయే అవసరం లేకుండా కలెక్టర్ గారి దగ్గరికి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకునే తందుకు ఇగో ఇక్కడనే ఎక్కడనైతే మన మీటింగ్ అవుతుందో ఇక్కడనే మీకోసం కొత్త కలెక్టరేట్ సంవత్సరం లోపల అందించబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా తమ్ముడు నరేందర్ గారు ఎప్పుడు కలిసినా అన్నా ఆ బస్ స్టాండ్ ఒకటి బాగా చేయాలి అంటుండే. ఇవాళ బస్ స్టాండ్ కు 77.5 కోట్ల రూపాయలతో అధునాతనంగా 3.5 ఎకరాల్లో బ్రహ్మాండమైన డిజైన్ తో శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా 50 కోట్ల రూపాయలతో నగరం పెరుగుతున్నది కాబట్టి నగరం విస్తరిస్తున్నది కాబట్టి మంచినీళ్ల సౌకర్యం కోసం 50 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఒక సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు ఇవాళ బ్రహ్మాండంగా 5 MLD ప్లాంటును 20 కోట్ల రూపాయలతో ఇనాగరేషన్ చేసుకున్నాం, ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఒక్క రోజులో ఒకటే ఒక్క రోజులో ఈరోజు 618 కోట్ల రూపాయలు ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం సాధించారు అని ఒకటి మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. వీళ్ళే మన కొత్తోళ్ళ, ఇవాళ మాట్లాడే బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మన కొత్తోళ్ళ. ఇదివరకు చూడలేదా ఈ ముఖాలను, వీళ్ళ పాలన చూడలేదా? ఇదే వరంగల్ గడ్డ మీద, ఇదే వరంగల్ గడ్డ మీద కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం అని చెప్పి చట్టంలో పెట్టింది. కానీ ఇచ్చిండ్రా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ? గుజరాత్ కేమో 20,000 కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ, కానీ వరంగల్ కు మాత్రం అదేదో రిపేర్ షాప్ అట. దానికి మళ్ళీ మా కిషన్ రెడ్డి గారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏదో పొడిచినట్టు. ఈ పనికి మాలిన మాట తప్ప పనికొచ్చే ఒక్క పని చేసిందా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన వరంగల్ కు, మన వరంగల్ ఎన్ని చెప్పిండ్రు మాటలు, ఒక్క కోచ్ ఫ్యాక్టరీ కాదు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పిండ్రు. ములుగులో జాగిచ్చిన 350 ఎకరాలు దానికి ఇంతవరకు అతి లేదు గతి లేదు, జాగా తీసుకున్నారు, మాట మాట్లాడరు. అదేవిధంగా మామునూరు ఎయిర్పోర్ట్ 8 ఏళ్లకెళ్ళి అడుగుతున్నాం, జాగిస్తాం వెంటనే ఎయిర్పోర్ట్ కట్టమంటే దానికి కూడా మోకాలడ్డం పెడతారు తప్ప కానియరు. ఎక్కడ వరంగల్ బాగుపడితే కేసీఆర్ కు పేరు వస్తుంది, ఎక్కడ బీఆర్ఎస్ కు పేరు వస్తుంది, ఎక్కడ వీళ్ళ ఎమ్మెల్యేలు ఇంకా బలపడతారు, మా ఈపు వలుగుతుందని చెప్పి ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ మోకాలడ్డం పెడతా ఉన్నారు. ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు అన్నాడు నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రి ఉండే, మా ఆడబిడ్డను జాగ్రత్తగా ఆలోచించాలి. మన్మోహన్ సింగ్ ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ గారు నువ్వు ఒక చాతగాని ప్రధానమంత్రివి, ఒక అవినీతి ప్రధానమంత్రివి, ఒక అసమర్థ ప్రధానమంత్రివి, నీ వల్లనే ఈరోజు సిలిండర్ ధర 400 రూపాయలు అయ్యింది, నువ్వు చాతగాదు, నువ్వు దిగిపో, లేదంటే ప్రజలు సిలిండర్ కు మొక్కి మన్మోహన్ సింగ్ ఇంటికి పంపాలని మాట్లాడు. ఇవాళ ఎంతైంది సిలిండర్ ధర, ఎంతైంది సిలిండరు వినబడతలేదు, లగాయించి చెప్పాలి. 1200 అయిందా? మరి 400 అయినప్పుడేమో నరేంద్ర మోడీ 400 రకాల తిట్లు తిట్టిండు, ఇలా మరి 1200 అయింది ఏం చేయాలి బీజేపీ? ఎవడు అసమర్థ ప్రధానమంత్రి? ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, తెల్లారి లేస్తే నోట్లకెళ్ళి మాటలు వచ్చేది, కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని నోటికొచ్చిన బూతులు నోటికొచ్చిన మాటలు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలు. మా కనరాదా, మాకు నోరు లేదా? నోరిపితే మాకు రావా మాటలు బూతులు? కానీ ఓపిక బట్టి చూస్తా ఉన్నాం. 55 ఏళ్ల పాటు కరెంటీ అని దద్దమ్మ పార్టీ, 55 ఏళ్ల పాటు
మంచినీళ్లు సతాయించిన దద్దమ్మ పార్టీ, 55 ఏళ్ల పాటు రాబందుల మాదిరిగా రైతులను కాల్చుకదిన్న పార్టీ, వ్యాపారులను కాల్చుకదిన్న పార్టీ ఈ రోజు వచ్చి మళ్ళొచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం మోసేదికి బెల్లం పెడతాం నాకుండ్రి అంటే నమ్ముదామా? ఆలోచించండి.